హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెన్సినేన్ ఛానల్. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చి గోంగూర చికెన్. ఆంధ్ర తెలంగాణలో ఈ రెసిపీ చాలా ఫేమస్ కదా. గోంగూర చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అంతేకాకుండా ఏమైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగినా, చిన్న చిన్న ఇంట్లో ఒకేషన్స్ ఏమైనా జరిగినా, పార్టీస్ జరిగినా స్పెషల్గా ఈ డిష్ని చేయించుకుంటారు. ఈ గోంగూర చికెన్ రైస్ రోటీలోకే కాదండి, పలావ్, బగారా రైస్, బిర్యానీలకు అల్టిమేట్ ఉంటుందన్నమాట. గుంటూరు సైడ్ అయితే బిర్యానీ కాంబినేషన్తో చికెన్, గోంగూర చికెన్ అన్నమాట, చాలా ఫేమస్. ఈ గోంగూర చికెన్ పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. గోంగూరలో చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఈ గోంగూర చికెన్ని ఫంక్షన్స్లో అయితే కొంచెం యూనిక్గా చేస్తారన్నమాట. నార్మల్గా మనం ఇంట్లో అయితే గోంగూరని కట్ చేసి వేస్తాం, ఫంక్షన్స్లో అయితే దాన్ని ఒకసారి బాయిల్ చేసి గోంగూరని పచ్చిమిర్చి జీలకర్ర వేసి దాన్ని బాగా బాయిల్ చేసి ఉడికించి పేస్ట్ చేస్తారన్నమాట. అదొక టేస్ట్ అండి. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్. వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ అండి, ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు ఇలానే చేస్తాను కదా. ఇలా చేయడం వల్ల చికెన్ టెండర్గా జ్యూసీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. గోంగూర చికెన్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను నేను. షాహి జీరా, సోంపు కంపల్సరిగా నాన్ వెజ్ రెసిపీస్లో నేను ఇది వేస్తాను. తర్వాత మిర్చి ఒక 3 తీసుకున్నాను, ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ 4 తీసుకున్నాను. గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది, గ్రేవీ కావాలి కదా. ఆనియన్ ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట, అందుకే ఇలా వేసాను నేను. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ త్వరగా మగ్గుతుంది కాబట్టి. తెలిసింది మీకు, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇలా లిడ్ పెట్టుకుంటే త్వరగా ఆనియన్ మగ్గుతుంది. ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి, లేదా రా స్మెల్ వస్తుంది, అంత బాగుండదు. నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఫ్రెష్గానే పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి, స్టాక్ ఉన్నది వేసుకోకూడదు, అంత టేస్ట్ ఉండదు అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పుదీనా కరివేపాకు వేసుకున్నాం కదా, వీటిని అన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి, లేకపోతే టేస్ట్ అంతా పాడైపోతుంది. ఈ ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్గా ఆయిల్లో దిగాలంటే ప్రాపర్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకునే చికెన్ ఉంది కదా, ఇది ఈ తాలింపులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. విత్ స్కిన్ చికెన్ తీసుకున్నాను నేను. కాంబినేషన్ కర్రీకి దేనికైనా సరే విత్ స్కిన్నే బాగుంటుందండి. చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా, చికెన్ బిర్యానీ చేసుకోవాలన్నా, ఇట్లాంటి వాటికి స్కిన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. విత్ స్కిన్ అయితే గోంగూర చికెన్ కాంబినేషన్ కర్రీస్కి బాగుంటుంది అన్నమాట. ఈ చికెన్ అంతా ప్రాపర్గా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రమే చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది, లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అంత నీచు స్మెల్ వస్తుంది అన్నమాట. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా లిడ్ పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇట్లా వాటర్ వచ్చింది. ఈ వాటర్ వచ్చిన ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ సరిపడా. 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను, ఎందుకంటే గోంగూర చికెన్ కదా కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. నెక్స్ట్ ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇదంతా ప్రాపర్గా ఒకసారి కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. చికెన్ తాలింపులో వేసుకున్న తర్వాత జనరల్గా వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత మాత్రమే మనం ఇందులో ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలన్నా, ఆకుకూరలు కానీ టొమాటో కానీ వేసుకోవాలన్నా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే వేసుకోవాలండి. ఇది 1 కట్ట ఆకుకూర అండి, గోంగూర. కేజీ చికెన్కి 5 రూపీస్ కట్ట గోంగూర తీసుకున్నాను నేను. దీన్ని ప్రాపర్గా కట్ చేసుకొని కడిగి ఇట్లా ముక్కలుగా కోసుకున్నాను. గోంగూర ఆకులను కడిగిన తర్వాత మాత్రమే ఆకు కట్ చేసుకోవాలండి, లేకపోతే జిగురు వస్తుంది. 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి కూర, లేకపోతే అడుగంటుతుంది, అడుగంటితే కర్రీ పాడైపోతుంది కదా. అందుకనే 5 మినిట్స్కి ఒకసారి ఇలా ప్రాపర్గా కలుపుకుంటూ ఉండాలి.
ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో ఇట్లా ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూసారా ఆయిల్ పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇందులో వాటర్ ఉన్నప్పుడు మాత్రం మనం గోంగూర వేసుకున్నాం అనుకోండి కర్రీ అంతా జిగురు జిగురుగా అయ్యి అంత టేస్ట్ బాగుండదు, చూడటానికి కూడా టెక్స్చర్ బాగోదు, కర్రీ అంతా జిగురు వచ్చేస్తుంది అన్నమాట. కట్ చేసి పెట్టుకున్న గోంగూరనంతా వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత ఇట్లా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఆకు కాబట్టి త్వరగానే సాఫ్ట్ అయిపోతుంది. పేస్ట్ చేసి వేసుకునే వాళ్ళకి పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా పీసెస్ కట్ చేసి మాత్రమే వేస్తాను. ఇదంతా ఇట్లా చూసారా జస్ట్ 1 మినిట్లోనే ఇట్లా సాఫ్ట్ అయిపోయింది. గోంగూర వేసిన తర్వాత అదంతా ప్రాపర్గా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం తగినంత కారం వేసుకుందాం. ముందు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. నేను 4 టేబుల్ స్పూన్ వరకు కారం వేశానండి. కారం కలర్ ఎక్కువ ఉంది, కారం తక్కువ ఉందన్నమాట, అందుకని నేను 4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అయినా గోంగూర చికెన్ కాబట్టి ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి, మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేశాను. వేసి దీన్ని కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. గోంగూర వేసిన తర్వాత అరగంటే ఛాన్స్ ఉంటుందండి, అందుకని దగ్గరే ఉండి దీన్ని ప్రాపర్గా కలుపుకుంటూ అరగంట కన్నా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. గోంగూర వేసిన 2 మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఈ స్టేజ్లో మనం వేడి చేసిన నీళ్లు మాత్రమే పోసుకుంటున్నాను నేను, ఎప్పుడు ఇలానే పోసుకుంటున్నాను. ఇట్లా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఇంకా చికెన్ లోపల ఏమైనా పచ్చిదనం ఉంటే అది కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది. కంపల్సరీగా మీరు కూడా పోసుకోండి. జ్యూసీగా టెండర్గా చికెన్ రావాలంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ అండి. 1 టీ గ్లాస్ వాటర్ పోసుకున్నా సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇట్లా ఫ్లేమ్ని, హై ఫ్లేమ్ ఉంది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ ఉడికించినట్లయితే ఇదంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర వేస్తున్నాను. ఈ కొత్తిమీర కాడలతో సహా వేస్తున్నాను. కాడలతో సహా ఎందుకు వేస్తున్నానంటే కొత్తిమీరలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, కాడల్లో ఆకు కంటే కాడల్లో ఎక్కువ ఉంటుంది, అందుకని నేను కాడలతో వేస్తాను. కర్రీని ఇంకా 5 మినిట్స్ ముందు దించిపోతున్నానగా కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనం వేసిన కొత్తిమీర మొత్తం మగ్గిపోయిందండి. మగ్గిపోయి ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా నేను ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇక ధనియా పౌడర్ వేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ ఇంకేముండదు కదా, ఇంకా ఫైనల్ ఇదే అండి, అయిపోయింది కర్రీ. అంతే అండి, సింపుల్ ఎమ్మీ టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ కర్రీ రెడీ. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం దీన్ని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ చికెన్ కర్రీ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.